ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా అందోళనలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ పరిశీలించిన బండి సంజయ్, ఈటెల రాజేందర్, బాబుమోహన్. పదమూడు కోట్లు తెచ్చి పెట్టుకున్నాడు గాంధీకి రాదు, 13 కోట్లు చెవిలో పెట్టుకొని ఆ రోడ్ కచ్చా కొయ్యొద్దామంటే మొత్తం దుమ్ము దుమ్మైపోయింది. అది పట్టించుకోవట్లేదు. ఈ డబల్ బెడ్రూమ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిన దగ్గర దగ్గర 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కరికి ఇవ్వాలి మా బాధలు ఇవి సార్. కొంచెం మీరు మాట్లాడు, నా పేరు అశోక్ కుమార్, ఇక్కడే ఉంటాను. తెలంగాణ రాష్ట్రానికి వీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఎన్ని అంటే 12,656 డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవారు. కేంద్రం శాంక్షన్ చేసేవారు 2,91,50,000 10,000 కోట్లను కేటాయించినాము. ఇవాళ వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే ఇచ్చింది 12,656. ఇది ప్రభుత్వం ప్రకటించింది, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ముఖ్య స్వామి సమాన్ చెప్పాలి. మరి కేంద్రం ఇచ్చినా మిగతా ఇండ్లు ఏమైనాయి? ఇవ్వకపోవడం కారణమైంది. కేంద్రం ఇచ్చినా ఈ 10,000 కోట్ల రుణమా అని కూడా కేంద్రం ఇచ్చిందా? ఇవి ఏం చేసినావు? ఎడుదారి మలిస్తావు? చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ కనీసం ఉందంటే భయపడుతున్నారు పార్టీలు లేకుండా. వాళ్ళందరూ తిరుగుతారు. బాబుమ్మ గారు అన్నప్పుడు మాకు నీళ్ళు ఇచ్చాడు. బాబుమ్మ గారు అప్పుడు రోజు కలుస్తుండే. బాబుమ్మ గారు అప్పుడు రోడ్డు పోయినాం. ఆ స్కూల్ కనీసం రోడ్డు లేదు. శాంక్షన్ చేసేది వారు నిర్లక్ష్యం చేసింది. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడి రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి. ఒక డబుల్ మేము కట్టాం, చూస్తాము. నువ్వు కట్టిన డబుల్ బెడ్రూమ్లు చూస్తాము ఎన్ని కట్టినావు. ఒక్కొక్క లబ్ధిదారు ఎత్తారు, ఒక్కొక్క ఇంటిని 4 కేటాయించారు. వేలం ఎత్తులు ఎవరు ఎక్కిస్తే, బంపర్ ఆఫర్ ఎవరు ఎక్కిస్తే అన్ని ఇల్లు అంతమందికి వాళ్ళకే ఇల్లు కేటాయిస్తామని. ఇది ఇక్కడ పరిస్థితి. ఇలా కేంద్రం ఇచ్చే డబుల్ బెడ్రూమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళను కూడా డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసే విధానాన్ని ఈరోజు స్పష్టమైంది. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అదే. వాళ్ళు అక్కడ కంటక్కడ స్కూల్ సందర్శించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు కనీసం పర్మనెంట్ చేస్తలేరు సార్. ఇన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము చేయవచ్చు, కనీసం పర్మనెంట్ చేస్తలేరు. మమ్మల్ని వడ్డించుకుంటలేరు. మమ్మల్ని 6 రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే 21 మంది టెంపరీ ఎంప్లాయీస్. మాకు బస్ స్టాప్ లేదు, లోపల సౌకర్యాలు. ఇది ఇవాళ పరిస్థితి.